paralela. కొంచెం పెరుగు వేసుకొని బాగా చీకలు కొట్టుకోవాలి. మజ్జిగ పంపిస్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. పుల్లగా ఉంటుంది కదా పెరుగు, కొంచెం వాటర్. ఇంకొంచెం పలసగా కావాలంటే మరి కొంచెం చిక్క కావాలంటే ఎవరి ఇష్టం వాళ్ళది. నేను మామూలుగా వేస్తున్నా, మరి పలుసగా కాకుండా మరి చిక్కగా కాకుండా. అందులో సన్నగా ధరమే ఉల్లిగడ్డ వేసుకోవాలండి. ఉల్లిగడ్డ కడుక్కొని పోస్తున్నాను చూడండి, సన్నగా తరుముకోవాలి. తరుముకొని అందులో మజ్జిగ పులుసులు వేసుకో. ఇట్లా పోసుకొని మంచిగా ఇంకా ఇందులో వేసుకో. కొంచెం కొత్తిమీర, కొత్తిమీర కూడా సన్నగా కోసుకోవాలి. ఉల్లిగడ్డ కోసినా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. కొత్తిమీర ఎల్లైనా వేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని రెండు మూడు పచ్చిమిరపకాయలు పచ్చగా దంచుకోవాలి. ముగ్గల పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. కొద్దిగా అట్లాగే ఉప్పు, ఉప్పు వేసుకోవాలి. అందులో మజ్జిగ పులుసులు ఉప్పు వేసుకుంటారు కదా, ఉప్పు వేసుకోవాలి సరిపడంత. దీన్ని బాగా దంచాలి. Up.
మాదిరి అయితే చాలా అందులో వేసుకోవాలి. ఇది కూడా దాంట్లో తాళింపు పెట్టుకోవాలండి. చూపిస్తే తాళింపు కూడా మీకు తాళింపు పెట్టుకుంటే అయిపోతుంది. దీనికి తాళింపు చూపిస్తారండి. నాకు కొంచెం చీకటిగా ఉంటుందండి. కొద్దిగా లైట్ ఎడతారు, లైట్ ఫోకస్ మరి ఫుల్గా లేదండి. కొంచెం చీకటిగా ఉంటుంది. ఏమనుకోకండి నీట్గా వస్తలేదని. చూడండి ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ చాలు. జీలకర్ర రావాలండి. నేను కలుపుకొని పెట్టుకున్నా. కొంచెం జీలకర్ర రావాలి. రెండు మూడు ఎండుమిర్చి అండి. ఇవ్వండి రెండు మూడు. ఉప్పు కరపాకు కొంచెం పసుపండి. పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఆ మజ్జిగ పులుసులో ఇది పోసుకోవాలి. చూపిస్తాను చూడండి మీకు. అందులో పోసుకోవాలి. అంతే అండి అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి. పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వెళ్తే చేస్తారు కదండి ఇదే మజ్జిగ పులుసు. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.